తెలంగాణ బడ్జెట్లో 7% నిధులు విద్యా రంగానికి కేటాయించడం. ఇప్పుడు సింగు తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి 7% నిధులు కేటాయించడం. విద్యార్థి అలే తెలంగాణ బడ్జెట్లో 30% నిధులు వెంటనే తెలంగాణ బడ్జెట్లో సవరించాలి. విద్యా రంగానికి 30% నిధులు వెంటనే సింగు సింగు తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి 7% నిధులు కేటాయించడం. విద్యారంగానికి పెద్దపీట ఇస్తున్నటువంటి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయాలంటే దాన్ని ప్రత్యక్షంగా దాన్ని చూడాల్సినటువంటి అధికారులు ఉండాలి. వారికి మానిటింగ్గా ఆ శాఖకు ఒక మంత్రి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అన్ని శాఖల వలె విద్యాశాఖ కూడా మంత్రిని కేటాయించకుండా విద్యాశాఖను దగ్గర పెట్టుకొని విద్యాశాఖలు వన్ టైం సెటిల్మెంట్ అంటూ ఒకరోజు డిఎస్సి ఉద్యోగులకు ఒకరోజు నిరుద్యోగుల మాట ఒకరోజు మాట్లాడుతూ ఒక పూట కలిపేటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది తప్ప విద్యాశాఖకు తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించినటువంటి డిమాండ్ తోటి ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆ యొక్క బడ్జెట్ పత్రను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేసేటువంటిది మరొకసారి హెచ్చరించేటువంటి విషయం ఏంటంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాకనేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా విద్యారంగానికి సరిపోయేటువంటి నిధులు కేటాయించి యూనివర్సిటీల గ్రాంట్ను ప్రకటించాలని చెప్పేసి